సంధి డయోడ్, జంక్షన్ డయోడ్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం భౌతిక శాస్త్ర ప్రయోగాలలో భాగంగా సంధి డయోడ్ అనే అర్ధవాహక సాధనం గురించి సవివరంగా తెలుసుకుని దాని అభిలక్షణ పరామితుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే ప్రయోగాన్ని చేసి చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు అసలు డయోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది గ్లాస్ కేసింగ్తో ఉన్న జర్మేనియం డయోడ్. ఇది ప్లాస్టిక్ కేసింగ్తో ఉన్న సిలికాన్ డయోడ్. డై అంటే రెండు, ఓడ్ అనేది ఎలక్ట్రోడ్కు సంక్షిప్త రూపం. డయోడ్ అంటే రెండు ఎలక్ట్రోడ్లున్న సాధనమని అర్థం. జర్మేనియం, సిలికాన్ వంటి అర్ధవాహక పదార్థాలతో ఈ డయోడ్లను తయారు చేస్తాం. ఇంత చిన్న డయోడ్లు ఎంత పెద్ద పనులు చేయగలవో తెలుసా? డయోడ్లు ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తాయి. డయోడ్లను రేడియో సిగ్నల్స్లో డిటెక్టర్లుగా కూడా ఉపయోగిస్తారు. ఈనాటి మినియేచర్ కంప్యూటర్ల నిర్మాణంలో సైతం ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే డయోడ్లు, ఇతరత్ర అర్ధవాహక సాధనాలే అరచేతిలో ఇమిడిపోయే కంప్యూటర్ల నిర్మాణానికి సైతం తోడ్పడతాయి. ఇంత విశిష్టతలు కలిగిన సంధి డయోడ్ స్వరూప స్వభావాల్ని, అది పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని ప్రాథమిక విషయాలు మనకు తెలియాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పదార్థాలను వాటి విద్యుద్వాహకత్వాన్ని అనుసరించి మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి: ఒకటి విద్యుద్వాహకాలు, కండక్టర్స్; రెండు విద్యుద్బంధకాలు, ఇన్సులేటర్స్; మూడు అర్ధవాహకాలు, సెమీకండక్టర్స్. విద్యుద్వాహకాలు అంటే తమ ద్వారా సులభంగా విద్యుత్తును ప్రవహింపజేసేవన్నమాట. ఉదాహరణకు రాగి, అల్యూమినియం మొదలగునవి. ఈ విద్యుద్వాహకాలకు కేవలం ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల మాత్రమే విద్యుద్వాహకత్వం సిద్ధిస్తుంది. విద్యుద్బంధకాలు అంటే తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపనీయని పదార్థాలు. ఉదాహరణ రబ్బరు, గాజు, చెక్క మొదలగునవి. అర్ధవాహకాలు, అర్ధవాహకాల విద్యుద్వాహకత విద్యుద్వాహకాల కంటే తక్కువగా ఉంటుంది, విద్యుద్బంధకాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా మధ్యస్థంగా వాహకత్వం కలిగిన పదార్థాలను అర్ధవాహకాలు అని అంటారు. ఉదాహరణ సిలికాన్, జర్మేనియం. ఒక ముఖ్య విషయం, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుద్వాహకాలలో వాహకత్వం తగ్గుతుంది, కానీ అర్ధవాహకాలలో మాత్రం ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుద్వాహకత్వం పెరుగుతుంది. అర్ధవాహకాల ప్రత్యేకత ఏమంటే వీటిలో ఋణ విద్యుదావేశ ఎలక్ట్రాన్లతో పాటు ధన విద్యుదావేశాల మాదిరిగా ప్రవర్తించే రంధ్రాలు కూడా ద్వాహకాలుగా పనిచేస్తాయి. అర్ధవాహకాలను రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి స్వభావజ అర్ధవాహకాలు, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్. రెండు అస్వభావజ అర్ధవాహకాలు, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. స్వభావజ అర్ధవాహకాలు అంటే ఏ మాలిన్యం కలపబడని స్వచ్ఛమైన అర్ధవాహకాలన్నమాట. ఉదాహరణ స్వచ్ఛమైన జర్మేనియం, స్వచ్ఛమైన సిలికాన్. అస్వభావజ అర్ధవాహకాలు అంటే స్వభావజ అర్ధవాహకాలకు మాలిన్యాన్ని కలిపినప్పుడు ఏర్పడే అర్ధవాహకాలు. ఈ అస్వభావజ అర్ధవాహకాలను మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: ఒకటి పి రకం అర్ధవాహకం, పి టైప్ సెమీకండక్టర్. రెండు ఎన్ రకం అర్ధవాహకం, ఎన్ టైప్ సెమీకండక్టర్. స్వభావజ అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య, రంధ్రాల సంఖ్య సమానంగా ఉంటుంది. అస్వభావజ అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య, రంధ్రాల సంఖ్యలో వ్యత్యాసం ఉంటుంది. అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని ఎన్ రకం అర్ధవాహకాలు అని అంటారు. అదే రంధ్రాల సంఖ్య అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్ సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని పి రకం అర్ధవాహకం అని అంటారు. మొదట స్వచ్ఛమైన అర్ధవాహకం గురించి చర్చిద్దాం. ఏ మాలిన్యం కలపబడని ఒక సిలికాన్ స్ఫటికాన్ని తీసుకుందాం. ఇది ఒక స్వచ్ఛమైన అర్ధవాహకం అంటే దీనిలో ఏ ఇతర పదార్థమూ కలవలేదన్నమాట. సిలికాన్ పరమాణు సంఖ్య 14 అంటే సిలికాన్ పరమాణువులో 14 ఎలక్ట్రాన్లుంటాయి కదా. కాబట్టి సిలికాన్ ఎలక్ట్రాన్ విన్యాసం
ఇలా ఉంటుంది: 1s2, 2s2, 2p6, 3s2, 3p2. అంటే సిలికాన్ బాహ్యకర్పరంలో మొత్తం 4 ఎలక్ట్రాన్లున్నాయి. ఈ బాహ్యకర్పరంలోని ఎలక్ట్రాన్లని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అని అంటారు. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు పదార్థములోని వివిధ పరమాణువులు రసాయనిక బంధంలో పాల్గొనడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఒక సిలికాన్ స్ఫటికంలో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు పోషించే పాత్రను, విభిన్న పరిస్థితులలో వాటి ప్రవర్తనను మనం అధ్యయనం చేద్దాం. గమనించండి, సిలికాన్ చుట్టూ కనిపిస్తున్న ఈ 4 చుక్కలు దాని బాహ్యకర్పరంలోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను సూచిస్తాయి. ఒక సిలికాన్ స్ఫటికంలో లేదా పదార్థంలో అనేక పరమాణువులుంటాయి కదా. అనేక పరమాణువులతో కూడిన సిలికాన్ స్ఫటిక జాలం, క్రిస్టల్ లాటిస్, ఎలా ఉంటుందో చూడండి. సిలికాన్ పరమాణువులోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు దాని చుట్టూ ఉన్న మరో 4 సిలికాన్ పరమాణువులలోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి. ఈ అమరికే స్ఫటికమంతటా పునరావృతమవుతుంది. ఈ పటం పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద, అంటే 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద సిలికాన్ స్ఫటిక నిర్మాణాన్ని చూపిస్తుంది. సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉన్నాయి. మరి సిలికాన్ విద్యుద్వాహకం వలె ప్రవర్తిస్తుందా? లేదు, 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద సిలికాన్ విద్యుద్బంధకం వలె ప్రవర్తిస్తుంది. ఎందుకు? ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు సమయోజనీయ బంధాలలో పాల్గొనడమే కాకుండా తమ పరమాణు కేంద్రకాలకు బంధితమై ఉంటాయి. అంటే వాహకత్వానికి తోడ్పడే ఒక్క స్వేచ్ఛా ఎలక్ట్రాను కూడా స్ఫటికంలో అందుబాటులో లేదు. కాబట్టి 0 కెల్విన్ల వద్ద సిలికాన్ ఒక విద్యుద్బంధకం వలె పనిచేస్తుంది. సిలికాన్ స్ఫటికంలో కొన్ని సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయగలిగితే బంధాల నుంచి విముక్తి పొందిన ఎలక్ట్రాన్లు, అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు సిలికాన్ స్ఫటికానికి కొంత వాహకత్వం సిద్ధిస్తుంది. మరి ఈ సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయటం ఎట్లా? సరే, ఇప్పుడు ఈ సిలికాన్ స్ఫటికాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి చూద్దాం. సిలికాన్ స్ఫటికంలో ఎలక్ట్రాన్కు దాదాపు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి లభిస్తే అది సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని పోగలుగుతుంది. సమయోజనీయ బంధంలో పాల్గొంటున్న ఈ ఎలక్ట్రాన్పై దృష్టి కేంద్రీకరిద్దాం. ఈ ఎలక్ట్రాన్కు గది ఉష్ణోగ్రత వద్ద 1 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి లభించిందనుకుందాం. అప్పుడది సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని పోతుంది. అంటే అది తన పరమాణు కేంద్రకానికి ఇంకేమాత్రం బంధితమై లేదు. కాబట్టి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టు ఈ ఎలక్ట్రాన్ స్ఫటికం అంతటా యథేచ్ఛగా తిరిగే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని స్వేచ్ఛా ఎలక్ట్రాన్, ఫ్రీ ఎలక్ట్రాన్ అని అంటారు. నిజానికి ఈ స్వేచ్ఛా ఎలక్ట్రానే పదార్థంలో వాహకత్వానికి తోడ్పడుతుంది. సరే, ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల సమయోజనీయ బంధం పరిస్థితి ఏమైందో ఒక్కసారి చూద్దాం. ఈ సమయోజనీయ బంధంలో ప్రస్తుతం 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మాత్రమే మిగిలి ఉంది. ఇంకో ఎలక్ట్రాన్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని చిన్న వృత్తంతో సూచించాం కదా. ఇలా సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ లేమి కారణంగా ఏర్పడిన ఖాళీనే రంధ్రము అని అంటారు. లేదా ఎలక్ట్రాన్ తప్పించుకుపోవడం వల్ల అసంపూర్ణంగా మిగిలిన సమయోజనీయ బంధంలోని ఖాళీనే, అంటే వేకెంట్ స్టేట్ని రంధ్రం అని అంటారు. ఈ రంధ్రానికి ఎందుకింత ప్రత్యేకత? ఎందుకంటే ఈ రంధ్రం కూడా ఎలక్ట్రాన్ వలనే పదార్థాలకు వాహకత్వాన్ని కలిగిస్తుంది. అదెలాగో చూద్దాం. ఒకానొక సిలికాన్ పరమాణువులోని ఈ సమయోజనీయ బంధాన్ని గమనించండి. దీనిలో ఒక రంధ్రం ఉంది కదా. ఈ రంధ్రం ఉన్న స్థానం ఎక్స్ అనుకుందాం. దీని పక్కనే మరో సిలికాన్ పరమాణువు ఉంది కదా. ఈ పరమాణువులోని ఒక సమయోజనీయ బంధంపై దృష్టి కేంద్రీకరిద్దాం. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కదా. దీని స్థానం వై అనుకుందాం. వై దగ్గర ఉన్న ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు కొంత శక్తి లభించిందనుకుందాం. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ ఈ సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని ఎక్స్ వద్ద ఉన్న రంధ్రాన్ని పూరించిందనుకుందాం. ఇప్పుడు ఎక్స్ వద్ద ఉన్న
రంధ్రం స్థానంలో ఎలక్ట్రాన్ చేరిపోయింది. ఇప్పుడు వై వద్ద ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ బదిలీ కావటం వల్ల ఈ వై స్థానంలో కూడా ఒక కొత్త రంధ్రం ఏర్పడింది. గమనించండి, ఎలక్ట్రాన్ వై నుండి ఎక్స్కి కదిలితే రంధ్రము ఎక్స్ నుంచి వైకి కదిలింది. అంటే ఎలక్ట్రాన్లు రంధ్రాలు పరస్పరం వ్యతిరేక దిశల్లో చెలిస్తాయన్నమాట. ఎలక్ట్రాన్ రుణ విద్యుదావిష్ట కణమని మనకు తెలుసు. ఈ రుణ విద్యుదావిష్ట కణాల చలనం వల్ల విద్యుత్ ప్రవాహం ఉత్పన్నమవుతుందని తెలుసు. మరి ఈ రంధ్రాల మాటేమిటి? రంధ్రం కూడా ఎలక్ట్రాన్ మాదిరిగానే ఆవేశిత కణంగా ప్రవర్తిస్తుందని రుజువైంది. నిజానికి రంధ్రం ఎలక్ట్రాన్కు సమానమైన విద్యుదావేశం కలిగిన ధన విద్యుదావేశ కణంగా ప్రవర్తిస్తుంది. ఈ ధనావేశాల చలనం వల్ల కూడా అర్ధవాహకానికి వాహకత్వం సిద్ధిస్తుంది. అంటే అర్ధవాహకాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లేగాక రంధ్రాలు కూడా వాహకత్వంలో తమ పాత్రను పోషిస్తాయి. ఒక అర్ధవాహక పదార్థంలో ఏర్పడే ఎలక్ట్రాన్ల రంధ్రాల జతలు పునఃసంయోజనం చెందడం వల్ల అదృశ్యమవుతున్నప్పటికీ ఉష్ణ సంక్షోభాల వల్ల అంటే థర్మల్ ఎజిటేషన్స్ వల్ల కొత్త కొత్త ఎలక్ట్రాన్లు రంధ్రాల జతలు పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి. ఏమైనప్పటికీ స్వచ్ఛమైన అర్ధవాహకాలలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య రంధ్రాల సంఖ్య సమానంగా ఉంటుంది. స్వచ్ఛమైన అర్ధవాహకం వాహకత్వం దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అయితే గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన అర్ధవాహకాల వాహకత్వం చాలా తక్కువ. కాబట్టి స్వచ్ఛమైన అర్ధవాహకాలను ఉపయోగించి ఉపయుక్తమైన ఎలక్ట్రానిక్ సాధనాలను తయారు చేయలేం. అయితే ఈ స్వచ్ఛమైన లేదా స్వభావజ అర్ధవాహకాలకు కొన్ని ఇతర పదార్థాలను కలపడం ద్వారా వాటి వాహకత్వాన్ని గణనీయంగా పెంచవచ్చు. స్వచ్ఛమైన అర్ధవాహకాలకు కలిపే పదార్థాలని మాలిన్యం ఇంప్యూరిటీ అని అంటారు. ఈ కలిపే ప్రక్రియను మాదీకరణము డోపింగ్ అని అంటారు. ఇప్పుడు పీరకం అర్ధవాహకం అంటే ఏమిటో, అది ఎలా ఏర్పడుతుందో గమనిద్దాం. స్వచ్ఛమైన అర్ధవాహకాలకు త్రిసంయోజక మాలిన్యాన్ని కలిపినప్పుడు పీరకం అర్ధవాహకాలు ఏర్పడతాయి. ఇప్పుడు స్వచ్ఛమైన సిలికాన్కు బొరాన్ అనే త్రిసంయోజకత కలిగిన మాలిన్యాన్ని కలుపుదాం. సిలికాన్ సంయోజకత 4, బొరాన్ సంయోజకత 3. స్వచ్ఛమైన సిలికాన్కు బొరాన్ను కలిపినప్పుడు పదార్థంలో పరమాణువులు ఎలా అమరి ఉన్నాయో పటంలో పరిశీలిద్దాం. ఈ పటంలో SI అనే సాంకేతికం సిలికాన్ పరమాణువును, B అనే సాంకేతికం బోరాన్ పరమాణువును సూచిస్తుంది. సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. బొరాన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. బొరాన్ యొక్క 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు సిలికాన్లోని 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకున్నాయి. అయితే బొరాన్ పరమాణువు సిలికాన్ పరమాణువు యొక్క 4వ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు 4వ సమయోజనీయ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఎలక్ట్రాన్ను అందించలేకపోయింది. ఎందుకంటే బొరాన్లో కేవలం 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కదా. అంటే ఒక రకంగా ఈ 4వ సమయోజనీయ బంధం అసంపూర్ణంగా ఉందన్నమాట. ఈ బంధంలో ఎలక్ట్రాన్ల లేమి వల్ల ఒక ఖాళీ శక్తి స్థాయి ఏర్పడుతుంది. ఈ ఖాళీనే రంధ్రం అంటారని తెలుసుకున్నాం. ఈ రంధ్రం ఎలక్ట్రాన్తో నిండితే లేదా పూరింపబడితే పరమాణువుకు స్థిరత్వం చేకూరుతుంది. పక్కనున్న సిలికాన్ పరమాణువును గమనించండి. దీనిలోని ఒకనొక ఎలక్ట్రాన్కు సమయోజనీయ బంధంలోంచి తప్పించుకుని పోవడానికి కావలసిన శక్తి లభించిందనుకుందాము. ఇప్పుడు ఈ సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ ఖాళీ చేసిన ప్రదేశంలో రంధ్రం ఏర్పడింది కదా. ఇప్పుడేర్పడిన ఈ రంధ్రాన్ని మరో ఎలక్ట్రాన్ పూరించవచ్చు. తత్ఫలితంగా వేరొక రంధ్రం ఏర్పడుతుంది. అంటే స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక మాలిన్యాన్ని కలపడం వల్ల ఇలా అదనంగా రంధ్రాలు ఏర్పడతాయి. అదనంగా రంధ్రాలు ఏర్పడతాయి అని ఎందుకంటున్నామంటే స్వభావజ అర్ధవాహకంలో ఉష్ణ సంక్షోభాల వల్ల ఏర్పడే రంధ్రాలకు అదనంగా
మాలిన్యం కలపడం వల్ల ఈ రంధ్రాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇలా స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక మాలిన్యాన్ని కలపడం వల్ల ఏర్పడ్డ పదార్థంలో ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే రంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ల రంధ్రాల పునఃసంయోజనం వల్ల కూడా స్వచ్ఛమైన అర్ధవాహక పదార్థంలో ఉత్పత్తి అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య మరింత తగ్గుతుంది. వెరసి త్రిసంయోజక మాలిన్యాన్ని కలిపిన అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే రంధ్రాల సంఖ్య అధికమవుతుంది. రంధ్రాలు ధన విద్యుదావేష్ట వాహకాలు, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అని తెలుసుకున్నాం కదా. ఇలా పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ సంఖ్యలో ఉండే అశ్వభావజ అర్ధవాహకాలను పి రకం అర్ధవాహకాలు అని అంటారు. పి అంటే పాజిటివ్ అని అర్థం. పి రకంలో అత్యధిక సంఖ్యలో ఉండే రంధ్రాలను మెజారిటీ వాహక కణాలుగాను, అత్యల్ప సంఖ్యలో ఉండే ఎలక్ట్రాన్లను మైనారిటీ వాహక కణాలుగాను వ్యవహరిస్తాం. మరో ముఖ్య విషయం, పి రకం అర్ధవాహకం తయారీ ప్రక్రియలో బొరాన్ పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహించింది కాబట్టి అది ఋణాత్మక అయాన్గా మారుతుంది. బొరాన్ అనే మాలిన్యం ఎలక్ట్రాన్ను గ్రహించింది కాబట్టి దీనిని గ్రహీత మాలిన్యం, యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అని అంటారు. పీరకం అర్ధవాహకం యొక్క సూచనాత్మక ముఖచిత్రాన్ని, అంటే స్కీమాటిక్ డయాగ్రామ్ను సంపూర్ణంగా చూపించాలంటే మనం మెజారిటీ క్యారియర్స్ అయిన రంధ్రాలను, మైనారిటీ క్యారియర్స్ అయిన ఎలక్ట్రాన్లను, గ్రహీత మాలిన్య ఋణయాన్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రంధ్రాలను ఇలా చిన్న వృత్తంతో సూచిద్దాం. ఎలక్ట్రాన్లను ఇలా చిన్న చుక్కలతో సూచిద్దాం. ఋణయాన్ను ఇలా మైనస్ గుర్తు కలిగిన చిన్న వృత్తంతో సూచిద్దాం. ఈ మూడింటితో కూడిన పీరకం అర్ధవాహకం స్కీమాటిక్ డయాగ్రామ్ను గమనించండి. ఈ అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు మైనారిటీ వాహక కణాలు కదా, అందువల్ల వీటిని ప్రస్తుతానికి విస్మరిద్దాం. అప్పుడు పీరకం అర్ధవాహకం యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ను ఇలా మనం చూపించవచ్చు. ఎన్ రకం అర్ధవాహకం. ఇప్పుడు ఎన్ రకం అర్ధవాహకం అంటే ఏమిటో, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. స్వచ్ఛమైన సిలికాన్ స్ఫటిక జాలాన్ని మరోసారి గమనించండి. సిలికాన్ పరమాణువులో ఉండే నాలుగు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లలో ఒక్కొక్కటి దాని పొరుగున ఉన్న సిలికాన్ పరమాణువులలోని నాలుగు ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకొని సౌష్ఠవతను సంతరించుకున్నాయి. దీనికిప్పుడు ఫాస్ఫరస్ అనే పంచసంయోజక మాలిన్యాన్ని అతి స్వల్ప పరిమాణంలో కలుపుదాం. అప్పుడు ఫాస్ఫరస్ పరమాణువులు స్ఫటికంలోని కొన్ని సిలికాన్ పరమాణువులను స్థానభ్రంశం చెందిస్తాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫరస్ కలిపిన సిలికాన్ స్ఫటికంలో పరమాణువులు ఎలా అమరి ఉన్నాయో గమనిద్దాం. పి ఫాస్ఫరస్ పరమాణువును సూచిస్తుంది. ఫాస్ఫరస్లో ఐదు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఈ ఐదింటిలో నాలుగు ఎలక్ట్రాన్లు మాత్రమే ఇరుగు పొరుగున ఉన్న సిలికాన్ పరమాణువులలోని నాలుగు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో సమయోజనీయ బంధాలను ఏర్పరచుకోగలుగుతాయి. ఫాస్ఫరస్కు చెందిన ఈ ఐదవ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పాపం ఒంటరిదైపోయింది కదా, ఎందుకంటే దీనితో సమయోజనీయ బంధంలో పాల్గొనడానికి సిలికాన్ పరమాణువులో ఏ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా అందుబాటులో లేదు. సమయోజనీయ బంధంలో పాల్గొనలేని ఈ ఒంటరి ఎలక్ట్రాన్ ఫాస్ఫరస్ పరమాణు కేంద్రకానికి అతి బలహీనంగా బంధితమై ఉంటుంది. ఈ ఒంటరి ఎలక్ట్రాన్కు ఇప్పుడు ఏ కొద్ది శక్తి లభించినా, అంటే కేవలం 0.05 ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి లభించినా అది వహనపట్టిలోకి వెళ్ళిపోతుంది. ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది కాబట్టి అది ధనాత్మక అయానుగా మారుతుంది. ఫాస్ఫరస్ అనే మాలిన్యం ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది కాబట్టి దీనిని దాత మాలిన్యం, డోనార్ ఇంప్యూరిటీ అని అంటారు. పంచసంయోజక మాలిన్యంతో మాదీకరించిన అర్ధవాహక పదార్థాలలో రంధ్రాలు కేవలం స్వభావజ అర్ధవాహకంలో జన్మించిన రంధ్రాలే. మరైతే ఈ పదార్థాలలో ఉత్పత్తి అయ్యే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు లేదా వాహక ఎలక్ట్రాన్లు మాత్రం రెండు పద్ధతుల్లో ఉత్పత్తి అవుతాయి. ఒకటి, స్వభావజ అర్ధవాహకంలో ఉష్ణం మూలంగా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రాన్లు. రెండు, మాలిన్య పదార్థం అందించే అదనపు ఎలక్ట్రాన్లు. ఈ కారణాల వల్ల
రంధ్రాల కంటే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. అంతేగాక అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉన్నందువల్ల ఎలక్ట్రాన్లు రంధ్రాల పునఃసంయోజన రేటు కూడా పెరుగుతుంది. వెరసి ఎన్రకం అర్ధవాహకంలో రంధ్రాల సంఖ్య కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అంటే నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్, ఇవి మెజారిటీగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎన్రకం అర్ధవాహకాలు అని అన్నారు. ఇప్పుడు ఈ ఎన్రకం అర్ధవాహకం యొక్క సూచనాత్మక ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా ఇలా చూపించవచ్చు. గమనించండి, ఎన్రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ, రంధ్రాల సంఖ్య తక్కువ. కాబట్టి ఎలక్ట్రాన్లు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, రంధ్రాలు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. కాబట్టి పటంలో మనకు ఎలక్ట్రాన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి, రంధ్రాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్రకం అర్ధవాహకంలో మనం కలిపిన మాలిన్యం అంటే ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ను కోల్పోయిన ఫాస్ఫరస్ ధనాత్మక అయానుగా మారుతుంది. ఈ దాతమాలిన్య ధనాత్మక అయాన్ను ఇలా ప్లస్ గుర్తు కలిగిన చిన్న వృత్తంతో సూచించాం. ఎన్రకం అర్ధవాహకంలో రంధ్రాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటిని విస్మరిద్దాం. అప్పుడు ఎన్ టైప్ అర్ధవాహకాన్ని ఇలా చూపించవచ్చు. మరో ముఖ్య విషయం, పీరకం అర్ధవాహకంలోని ఋణయాన్లు గాని ఎన్రకం అర్ధవాహకంలోని ధనయాన్లు గాని వాహక కణాలు కావు. ఇవి చలనరహిత అయాన్లు మాత్రమే, ఇమ్మొబైల్ ఛార్జ్ అయాన్స్. కేవలం ఎలక్ట్రాన్లు రంధ్రాలు మాత్రమే వాహక కణాలని, ఈ రెండే విద్యుద్వాహకత్వానికి దోహదపడతాయని గ్రహించాలి. పీరకం ఎన్రకం అర్ధవాహకాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. పిఎన్ సంధి ఏర్పడటం, ఇదొక పీరకం అర్ధవాహకం, ఇదొక ఎన్రకం అర్ధవాహకం. ఇప్పుడు ఈ రెండిటిని ఒక దగ్గరికి తీసుకుని వద్దాం. పీరకం ఎన్రకం అర్ధవాహకాలను ఒక దగ్గరికి తీసుకువచ్చి కలపడం అంటే ఏదో రెండు పదార్థాలను భౌతికంగా కలిపినట్లు అర్థం చేసుకోకూడదు. పీరకం ఎన్రకం అర్ధవాహకాలను కలపడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియను వివరించడం ఇక్కడ సాధ్యం కాదు. ఏమైతేనేం, పీరకం అర్ధవాహకం ఎన్రకం అర్ధవాహకం కలిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది పీరకం అర్ధవాహకం, ఇది ఎన్రకం అర్ధవాహకం. వీటిని కలిపాం కదా. ఈ రెండింటినీ విభజించే ఈ పొరను చూశారు కదా, దీనిని సంధిపొర, జంక్షన్ లేయర్ అని అందాం. ఇప్పుడు జరిగే మార్పుల్ని సౌలభ్యం కోసం ఒక్కొక్కటిగా గమనిద్దాం. పి ప్రాంతంలో రంధ్రాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి, ఎన్ ప్రాంతంలో ఎలక్ట్రాన్లు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రంధ్రాలు ఎన్ ప్రాంతంలోకి, అదే సమయంలో ఎలక్ట్రాన్లు పి ప్రాంతంలోకి వ్యాపనం చెందడం మొదలు పెడతాయి. ఈ వ్యాపన ప్రక్రియలో రంధ్రాలు ఎలక్ట్రాన్లు పునఃసంయోజనం చెంది ఒకదానినొకటి తటస్థీకరించుకుంటాయి. తత్ఫలితంగా సంధికి దగ్గరలో పివైపు కేవలం ఋణాత్మకయాన్లు, ఎన్ ప్రాంతంలో కేవలం ధనాత్మకయాన్లు పోగుపడతాయి. ఈ ధన ఋణ అయాన్లు చలనశీలతను కలిగి ఉండవు, కాబట్టి అవి వాహకత్వానికి ఏమాత్రం తోడ్పడవు. సంధిపొరకు దగ్గరలో పోగుపడ్డ ఈ ధన ఋణ అయాన్ల మూలంగా ఒక విద్యుత్ క్షేత్రం ఈ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర దిశ ఎన్ ప్రాంతం నుంచి పి వైపుకు ఉంటుంది. అందువల్ల ఈ అయాన్ల మధ్య ఒక పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ సంధికి ఇరువైపులా మరిన్ని రంధ్రాలు ఎలక్ట్రాన్లు వ్యాపనం చెందకుండా ఆపుతుంది. కాబట్టి ఈ పొటెన్షియల్ను అవరోధ పొటెన్షియల్, పొటెన్షియల్ బ్యారియర్ అని అంటారు. ఈ ధనావేశాలు ఋణావేశాల ప్రాంతంలో వాహక కణాలైనటువంటి ఎలక్ట్రాన్ల రంధ్రాల కొరత లేదా లేమి ఉంది. కాబట్టి దీనిని లేమిపొర అని అంటారు. మరో ముఖ్య విషయం, ధన ఋణాయాన్ల కారణంగా విద్యుక్షేత్రం ఏర్పడింది కదా. పి ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ఎన్ ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో రంధ్రాలు కూడా ఉంటాయని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విద్యుక్షేత్రం మూలంగా పి ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు ఎన్ ప్రాంతంలోకి, ఎన్ ప్రాంతంలోని రంధ్రాలు పి ప్రాంతంలోకి అపసరణం చెందుతాయి. అంటే ఆయా ప్రాంతాల్లోని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వ్యాపన విద్యుత్తు,
మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల అపసర విద్యుత్తు నెలకొంటాయి. ఈ వ్యాపన విద్యుత్ దిశ, అపసర విద్యుత్ దిశ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియలో మొదట వ్యాపన విద్యుత్ ప్రవాహం అపసర విద్యుత్ ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ వాహకణాల వ్యాపన ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ లేమిపుర మందం సంధికి ఇరువైపులా పెరుగుతుంది. తద్వారా విద్యుక్షేత్ర బలం పెరుగుతుంది. అందువల్ల ఇరు ప్రాంతాల్లోని మైనారిటీ కణాలు సంధికి ఇరువైపులా అపసరణం చెందడం కూడా పెరుగుతుంది. అంటే అపసర విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. వ్యాపన విద్యుత్ ప్రవాహము అపసర విద్యుత్ ప్రవాహం సమానమయ్యేంత వరకు ఈ పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియ కొనసాగుతుంది. సమతాస్థితిలో పిఎన్ సంధి ద్వారా నికర విద్యుత్ ప్రవాహం శూన్యమని గమనించాలి. పిఎన్ జంక్షన్ డయోడ్ను స్థూలంగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒకటి పి ప్రాంతము, రెండు ఎన్ ప్రాంతము, మూడు వీటి మధ్య ఉండే లేమిపొర ప్రాంతం. పిఎన్ జంక్షన్ ఏర్పడటంలో రెండు ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి ఒకటి వ్యాపనం డిఫ్యూజన్, రెండు అపసరణ డ్రిఫ్ట్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏర్పడే విధానాన్ని స్కీమాటిక్గా చూశాం కదా. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ భౌతికంగా ఎలా ఉంటుందో మరోసారి గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. డయోడ్కు చివరన ఈ రెండు లోహపు కొలను ఉన్నాయి కదా. ఇవి ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. వీటి సాయంతో దీనికి బాహ్య వోల్టేజ్ను అనువర్తిస్తాం. మరి ఈ డయోడ్లో పి కొనను ఎన్ కొనను ఎలా గుర్తించటం? ఇప్పుడు ఈ డయోడ్ చుట్టూ ఒక తెల్లని గీత ఉంది కదా. ఈ తెల్లని గీత ఉన్న కొన డయోడ్ ఎన్ కొనగా పనిచేస్తుంది, మరో కొన పి కొనగా పనిచేస్తుంది. ఇప్పుడు డయోడ్ సంకేతం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డయోడ్ సంకేతం. ఈ సంకేతంలో అడ్డంగా ఉన్న గీత ఎన్ కొనను సూచిస్తుంది, ఈ కొనేమో పి కొనను సూచిస్తుంది. ఈ బాణం దిశ డయోడ్ పురోశక్మంలో ఉన్నప్పుడు సాంప్రదాయ విద్యుత్ ప్రవాహ దిశను, అంటే ధన విద్యుదావేశాల ప్రవాహ దిశను సూచిస్తుంది. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ను విద్యుద్వలయంలో రెండు రకాలుగా అనుసంధానించవచ్చు. ఒకటి పురోశక్మం ఫార్వర్డ్ బయాస్, రెండు తిరోశక్మం రివర్స్ బయాస్. పురోశక్మం బాహ్య వోల్టేజ్ జనకానికి, అంటే ఒక బ్యాటరీ యొక్క ధనధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనకు, బ్యాటరీ రుణధ్రువాన్ని డయోడ్ ఎనుకొనకు కలిపితే అప్పుడు డయోడ్ను పురోశక్మంలో అనుసంధానం చేశామని అంటాం. తిరోశక్మం బ్యాటరీ యొక్క రుణధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనతోనూ, ధనధ్రువాన్ని డయోడ్ ఎన్కొనతోనూ కలిపితే అప్పుడు డయోడ్ను తిరోశక్మంలో అనుసంధానం చేశామని అంటాం. పిఎన్ డయోడ్ కొనల మధ్య అనువర్తింపజేసే వోల్టేజ్ వీని మారుస్తూ ఉంటే డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐలో మార్పు వస్తుంది. పురోశక్మంలోనూ తిరోశక్మంలోనూ వోల్టేజ్ను మారుస్తూ విద్యుత్ ప్రవాహం ఎలా మారుతుందో గమనించి వచ్చిన విఐ విలువల మధ్య గ్రాఫ్లను గీస్తాం. ఈ గ్రాఫ్ ద్వారా వచ్చిన వక్రరేఖలనే సంధి డయోడ్ యొక్క వోల్టేజు విద్యుత్ ప్రవాహాల మధ్యన అభిలక్షణ వక్రాలు అని అంటాం. ఇదే ఈ ప్రయోగ ఉద్దేశం. పరికరాలు పిఎన్ జంక్షన్ డయోడ్ డ్యూయల్ రేంజ్ వేరియబుల్ పవర్ సప్లై 0 to 5 volts, 0 to 50 volts, 100 ohms నిరోధకం, 10 kilo ohms నిరోధకం, 2 డిజిటల్ మల్టీమీటర్స్, సింగిల్ స్ట్రాండ్ అనుసంధాన తీగలు లేదా ప్యాచ్ కార్డ్స్, ప్లగ్కి. ఈ పరికరాల గురించి కొంచెం ప్రస్తావించక తప్పదు. ఈ పరికరాలను విడివిడిగా తీసుకొని సర్క్యూట్ డయాగ్రామ్కు అనుగుణంగా వివిధ పరికరాల్ని అనుసంధానించకుండా ఈ పరికరాలన్నింటినీ ముందే ఫిక్స్ చేసినటువంటి రెడీమేడ్ బోర్డ్స్ను లేదా కిట్స్ను మనం ఇప్పుడు సర్వసాధారణంగా మన ప్రయోగశాలల్లో వినియోగిస్తున్నాం. అయితే ఈ రెడీమేడ్ డయోడ్ కిట్స్ల వల్ల విద్యార్థికి ప్రయోగం చేయడం అత్యంత సులభంగా మారినా ఈ ప్రయోగ విధానంలో అనేక పరిమితులున్నాయి. అవేమంటే,
వివిధ కంపెనీలు తయారు చేసిన డయోడ్ రెడీమేడ్ కిట్స్లలో యూనిఫామిటీ లేదు. పురోషక్మం తిరోషక్మం అంటే డయోడ్ కొనల పొలారిటీని మార్చే ప్రక్రియగా కాక ఒక స్విచ్ను లేదా మీటను కిందికి పైకి జరిపే ప్రక్రియగా విద్యార్థి అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. రెండు, డయోడ్ కిట్స్పై ఫిక్స్ చేసిన డయోడ్ పాడైతే తిరిగి రీప్లేస్ చేయడం కష్టం. అంతేగాక మనకు అనువైన స్పెసిఫికేషన్స్ ఉండే డయోడ్లను వినియోగించలేం. దానివల్ల మనం ఊహించే విలువల కంటే భిన్నమైన విలువలు వస్తాయి. ఉదాహరణకు ఈ కిట్స్లలో జంక్షన్ టైప్ డయోడ్స్ కాక పాయింట్ కాంటాక్ట్ జర్మేనియం డయోడ్లను వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఆరంభ వోల్టేజ్ విలువలు 0.3 వోల్ట్స్ కంటే తక్కువగా వస్తాయి. OA10 లాంటి జంక్షన్ టైప్ జర్మేనియం డయోడ్స్ను కానీ మరేదైనా జంక్షన్ టైప్ డయోడ్స్ను కానీ ఉపయోగించి చూస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డయోడ్ బోర్డులలో వినియోగిస్తున్న అనలాగ్ మీటర్స్లలో మనకు ఇష్టం వచ్చినట్లుగా స్వల్ప పరిమాణాల్లో వోల్టేజ్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవడం కష్టం. డిజిటల్ మల్టీమీటర్స్తో పోలిస్తే సునిశ్చితత్వం కూడా తక్కువే కాబట్టి ఇవి ఫలితాల్ని ప్రభావితం చేస్తాయి. అన్నిటినీ మించి ఒక విద్యుద్వలయ పటాన్ని ఇస్తే దానిని చూసి అందుకు అనుగుణంగా వివిధ పరికరాల్ని కాంపనెంట్స్ని కలపడం విద్యార్థి కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలోనైనా నేర్చుకోవాలి. ఈ కారణాల వల్ల డయోడ్ బోర్డ్స్ను ఉపయోగించి మేం ప్రయోగం చేయటం లేదని గ్రహించాలి. చూడండి, మచ్చుకు ఒక డయోడ్ బోర్డు ఇలా ఉంటుంది. ఈ బోర్డులలో వివిధ తీగలను అనుసంధానించుకొని వేరియబుల్ వోల్టేజ్ నాబును మార్చడం ద్వారా వోల్టమీటర్లో రీడింగ్స్ను అమ్మీటర్లో రీడింగ్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేస్తున్న ఈ ప్రయోగంలో మెరుగైన విలువల కోసం అనలాగ్ మీటర్స్ను కాక డిజిటల్ మల్టీమీటర్స్ను వినియోగించాం. అంతేగాక మన ప్రయోగశాలలో లభ్యమయ్యే పరికరాలని సృజనాత్మకంగా ఉపయోగించుకుంటూ ప్రయోగం ఎలా చేయవచ్చో చూపించాం. రెడీమేడ్ కిట్స్ కంటే ఇక్కడ చూపిస్తున్న విధానానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పరికరాల్ని పరిచయం చేసుకుందాం. ఇది ఒక వేరియబుల్ వోల్టేజ్ డీసీ పవర్ సప్లై. దీనికి ఉన్న ఈ నాబ్ను తిప్పడం ద్వారా వోల్టేజ్ని మనకు కావలసినంతగా మార్చుకోవచ్చు. ఇది 0 నుంచి 50 వరకు వోల్టేజ్ను అందివ్వగలుగుతుంది. స్విచ్ను పైకి కిందికి కదిలించడం ద్వారా 0 to 5 వోల్ట్స్, 0 to 50 వోల్ట్స్లలో మనం వోల్టేజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లగ్ కీ. మనం ప్రయోగశాలల్లో విద్యుద్వలయంలో విద్యుత్తును ఆపివేయటానికి లేదా ఆరంభించటానికి దీనిని సాధారణంగా ఉపయోగిస్తాం. మనం దీనికున్న ఈ కీని తీసేద్దాం. డయోడ్ను వలయంలో అనుసంధానించాలంటే దానిని సోల్డరింగ్ చేయటమో బ్రెడ్బోర్డును వాడటమో చేయాలి. అదంతా లేకుండానే డయోడ్ను ఈ ప్లగ్కి స్క్రూల మధ్య బిగించుకుంటాం. తద్వారా వలయానికి అనుసంధానిస్తాం. ఇదొక డిజిటల్ మల్టీమీటర్. క్లుప్తంగా దీనిని DEMM అందాం. దీనిని వోల్టమీటర్గాను అమ్మీటర్గాను ఓమ్మీటర్గాను బహువిధాలుగా ఉపయోగించుకోవచ్చు. అందుకే దీనిని మల్టీమీటర్ అని అంటారు. అనలాగ్ మీటర్లో లాగా డివిజన్స్ను బట్టి రీడింగ్లను నమోదు చేయకుండా డైరెక్ట్గా డిజిట్స్ రూపంలో అంటే సంఖ్యల రూపంలో DEMMలో రీడింగ్ డిస్ప్లే అవుతుంది. డయోడ్లు ట్రాన్సిస్టర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదా అనేది చెక్ చేసుకునే వీలు కూడా ఇందులో ఉంది. దీనిని నెమ్మదిగా తిప్పడం ద్వారా DEMMను వోల్టమీటర్గా అమ్మీటర్గా ఓమ్మీటర్గా మనకు అవసరమైన ఫంక్షన్స్ నిర్వహించేట్లు సెట్ చేసుకోవచ్చు. ఆయా ఫంక్షన్స్ను నిర్వహిస్తున్నప్పుడు వివిధ రేంజ్లలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి DEMM యొక్క లీడ్స్. ఈ బ్లాక్ వైర్ కామన్ లీడ్గా లేదా నెగటివ్ లీడ్గా పనిచేస్తుంది. ఈ రెడ్ వైర్ పాజిటివ్ లీడ్గా పనిచేస్తుంది. ఇదొక రెసిస్టార్. ఇది 100 ఓంల నిరోధాన్ని అందివ్వగలుగుతుంది. ఈ రెసిస్టార్ ఏమో 10 కిలో ఓంల నిరోధాన్ని అందివ్వగలుగుతుంది. నిరోధాలను ప్రొవైడ్ చేయటానికి వీటికి బదులుగా రెసిస్టెన్స్ బాక్స్ను కానీ కలర్ కోడ్లతో లభ్యమయ్యే రెసిస్టార్లను కానీ వినియోగించుకోవచ్చు.
ఇది డయోడ్, సిలికాన్ డయోడ్. వివిధ అవసరాల కోసం వినియోగించే తీరును బట్టి సిలికాన్ డయోడ్లు అనేక రకాలుగా ఉంటాయి. మనం తీసుకున్న ఈ డయోడ్ పేరు 1N4001. ప్రయోగం చేసే ముందు మొదటగా మనకిచ్చిన ఈ డయోడ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అందుకోసం డిఎంఎం ఫంక్షన్ స్విచ్ను డిఎంఎం పై ఉన్న డయోడ్ సాంకేతికానికి ఎదురుగా సెట్ చేయాలి. డయోడ్ యొక్క యానోడ్కు ఈ డిఎంఎం రెడ్ టెస్ట్ లీడ్ను కలుపుదాం, క్యాథోడ్కు బ్లాక్ టెస్ట్ లీడ్ను కలుపుదాం. డిఎంఎం స్క్రీన్పై 500 అని డిస్ప్లే అయింది కదా, అంటే పురోషక్మ డయోడ్ వోల్టేజ్ డ్రాప్ 500 mV ఉందన్నమాట. ఇప్పుడు ఈ లీడ్స్ను రివర్స్ చేద్దాం. 1 అని డిస్ప్లే అయింది కదా, అంటే వోల్టేజ్ డ్రాప్ దాదాపు శూన్యమని తెలుస్తుంది. ఇలా పురోషక్మంలో డయోడ్ను అనుసంధానించినప్పుడు కొంత వోల్టేజ్ డ్రాప్ డిస్ప్లే అయ్యి తిరోసెక్మంలో వోల్టేజ్ డ్రాప్ 1 అని వస్తే ఆ డయోడ్ సరిగ్గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఈ డయోడ్ లీడ్స్ను ఇప్పుడు ఈ ప్లక్కీ కొనల మధ్య బిగిద్దాం. డయోడ్ రుణకొనను ఏ స్క్రూకు బిగించామో అటువైపు రుణకొనను సులభంగా గుర్తించడానికి ఇలా చాక్పీస్తో గుర్తుపెట్టుకుందాం. ప్రయోగ విధానం. పురోషక్మంలో డయోడ్ను కలిపే విధానాన్ని సూచించే విద్యుద్వలయాన్ని అంటే సర్క్యూట్ డయాగ్రామ్ను ఒక్కసారి గమనించండి. దానికి అనుగుణంగా వివిధ పరికరాల్ని లేదా కాంపనెంట్స్ను కలుపుదాం. డ్యూయల్ రేంజ్ వేరియబుల్ డిసి వోల్టేజ్ పవర్ సప్లైని 0 to 5 volts సెట్ చేసుకుందాం. వేరియబుల్ డిసి వోల్టేజ్ సప్లై ధనధ్రువాన్ని 100 ohms నిరోధకం ఒక కొనకు బిగిద్దాం. 100 ohms నిరోధకం మరో కొనను డయోడ్ పీ కొనకు బిగిద్దాం. ఇప్పుడు ఈ ప్రయోగంలో డయోడ్ కొనల మధ్య డ్రాప్ అయ్యే వోల్టేజ్ను కొలవాలి కదా, కాబట్టి డిఎంఎంను డిసివి అంటే డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్ మోడ్లోకి సెట్ చేసుకుందాం. మళ్ళీ ఈ మోడ్లో 20 volts రేంజ్ను సెట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు డిఎంఎం 0 to 20 volts రేంజ్లో పనిచేసే వోల్ట్ మీటర్గా ఉపకరిస్తుంది. ఇప్పుడు డయోడ్ పీ కొనను డిఎంఎం ధనధ్రువానికి, ఎన్ కొనను డిఎంఎం రుణధ్రువానికి అనుసంధానిద్దాం. డయోడ్ కొనల మధ్య మనం అనువర్తించే వోల్టేజ్ను మారుస్తున్న కొద్దీ డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ ఎలా మారుతుందో చూడాలి. కాబట్టి మరో డిఎంఎంను తీసుకొని దాని ఫంక్షన్ స్విచ్ను అమ్మీటర్ మోడ్లో ఉండే విధంగా తిప్పి 200 mA రేంజ్లో సెట్ చేసుకుందాం. ఈ స్థితిలో డిఎంఎం 0 to 200 mA పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు డయోడ్ ఎన్కొనను మిల్లీ అమ్మీటర్ ధనధ్రువంతో అంటే రెడ్ లీడ్తో అనుసంధానం చేద్దాం. చివరగా మిల్లీ అమ్మీటర్ రుణధ్రువాన్ని అంటే బ్లాక్ లీడ్ను పవర్ సప్లై రుణధ్రువంతో కలుపుదాం. ఇప్పుడు పురోషక్మంలో డయోడ్ వలయం పూర్తయిందన్నమాట. అయితే ఒక్క మాట, వివిధ వైర్లను కలుపుతున్నప్పుడు లూజ్ కాంటాక్ట్స్ లేకుండా ఉండేందుకు అవసరమైతే అనువైన ప్యాచ్ కార్డ్స్ను, 1 strand wire అనబడే సన్నని తీగ సహాయాన్ని తీసుకోండి. డయోడ్ పిఎన్ కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్ వి మారుతున్నప్పుడు దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఎలా మారుతుందో గణించడమే ప్రధానంగా ఈ ప్రయోగ ఉద్దేశం. కాబట్టి ఈ ప్రయోగంలో ఉపయోగించే పట్టికను చూద్దాం. పట్టికను గమనించండి. దీనిలో 2 columns ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి, పురోసెక్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్. దీన్ని వి సబ్స్క్రిప్ట్ ఎఫ్గా సూచిస్తాం. ఇది వోల్టులలో తీసుకుందాం. 2 columns ఇలా రాసుకోవాలి, పురోషక్మంలో డయోడ్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం. దీన్ని ఐ సబ్స్క్రిప్ట్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ కరెంటు మిల్లీ ఆంపియర్లలో ఉంటుంది.
ఇప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్ రీడింగ్ పైన, డిజిటల్ అమ్మీటర్ రీడింగ్లపైన దృష్టి కేంద్రీకరించి విలువలను నమోదు చేసుకోవాలి. డీసీ పవర్ సప్లై నాబ్ను ఏ కొంచెం కూడా తిప్పనప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత ఉందో గమనించండి. సున్నా కదా. ఇప్పుడు ఈ రీడింగ్ను పట్టికలో వోల్టేజ్ అనే కాలంలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు డిజిటల్ మిల్లీ అమ్మీటర్పై దృష్టి సారించండి. అది ఎంత రీడింగ్ను చూపిస్తుంది? ఇప్పుడు కూడా సున్నానే ఉంది కదా. దీనిని పట్టికలో విద్యుత్ ప్రవాహం కాలంలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు నాబ్ను మెల్లగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 0.1 వోల్ట్లు ఉండేటట్టు చూద్దాం. మిల్లీ అమ్మీటర్లో రీడింగ్ ఎంత ఉంది? సున్నానే ఉంది కదా. అంటే డయోడ్ కొనల మధ్య 0.1 వోల్ట్ల వోల్టేజ్ ఉన్నప్పుడు కూడా డయోడ్ ద్వారా కరెంటు ఏమీ ప్రవహించడం లేదన్నమాట. ఇప్పుడు ఈ 0.1 వోల్ట్, 0 మిల్లీయాంప్స్ విలువలను ఆయా కాలంలలో రాసుకుందాం. ఇలాగే నాబ్ను మెల్లమెల్లగా తిప్పుతూ డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ను క్రమక్రమంగా పెంచుతూ తదనుగుణమైన కరెంటు విలువలను నమోదు చేసుకుంటూ పోవాలి. ఆయా విలువలను నమోదు చేసుకున్న పట్టికను ఒక్కసారి గమనించండి. చూడండి, డయోడ్ కొనల మధ్య 0.6 వోల్ట్ విద్యుచ్ఛాలక బలం ఉన్నప్పుడు కూడా డయోడ్లో ప్రవహించే కరెంట్ సున్నాగానే ఉంది. డయోడ్ వోల్టేజ్ని 0.65 వోల్ట్కు పెంచినప్పుడు డయోడ్ ద్వారా 0.35 మిల్లీయాంపియర్ల స్వల్పమైన కరెంటు ప్రవహించటం మొదలైంది. 0.65 వోల్టేజ్ నుండి వోల్టేజ్లో ఇంకే కొద్ది మాత్రం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరగటాన్ని మనం గమనించవచ్చు. ఒకానొక నిర్దిష్ట వోల్టేజ్ వద్ద అతి స్వల్ప వోల్టేజ్ మార్పుకే కరెంటు గణనీయంగా పెరగడం మొదలు పెడుతుంది. దీనిని ఆంగ్లంలో నీ వోల్టేజ్, కటిన్ వోల్టేజ్, థ్రెషోల్డ్ వోల్టేజ్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సిలికాన్ డయోడ్కు ఆరంభ వోల్టేజ్ దాదాపు 0.6 వోల్ట్గాను, జర్మేనియంకు 0.3 వోల్ట్గాను ఉంటుంది. మనకిచ్చిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ 0.65 వోల్ట్ అని పట్టిక నుంచి తెలుస్తుంది కదా. ఈ ఆరంభ వోల్టేజ్ కంటే ఏమాత్రం స్వల్పంగా వోల్టేజ్ పెరుగుతున్నా డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్తు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది కదా. నిజానికి కరెంటు ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుందన్నమాట. ఇప్పుడు డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ వీని ఎక్స్ అక్షం మీద, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఐని వైఅక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీయాలి. ఈ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి. గ్రాఫ్ గీయడం ద్వారా వచ్చిన ఈ వక్రం డయోడ్ను పురోషక్మంలో సంధానం చేసినప్పుడు వోల్టేజ్ కరెంట్ల మధ్య అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను చూడండి. ఒక వోల్టేజ్ తర్వాత వోల్టేజ్లో కొంచెం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరుగుతుంది. అంటే కరెంట్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. వక్రంపై కరెంట్ ప్రారంభమైన ఈ బిందువు నుంచి ఎక్స్ అక్షంపైకి ఒక లంబరేఖను గీద్దాం. ఈ లంబరేఖ ఎక్స్ అక్షాన్ని 0.65 వోల్ట్ల వద్ద ఖండించింది కదా. కాబట్టి గ్రాఫ్ నుంచి డయోడ్ కటిన్ వోల్టేజ్ 0.65 వోల్ట్స్ అని తెలుస్తున్నది. దేర్ఫోర్ సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ లేదా కటిన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.65 వోల్ట్స్. డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు దానిలో జరిగే మార్పులను అధ్యయనం చేద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ను ఒకసారి గమనిద్దాం. దీనిని పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు కలిగే మార్పులను ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ యొక్క లేమిపొర. దీని మందం దాదాపు 10⁻⁶ మీటర్లు. అంటే 1 మీటర్లో దాదాపు
10 లక్షల వంతన్నమాట. దీని మందం ఎంత స్వల్పమో కదా. సరే, ఈ పొర అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్లు అనుకుందాం. అంటే ఈ పొరను ఎలక్ట్రాన్ అయినా రంధ్రమైనా దాటిపోవాలంటే దానికి 0.6 వోల్ట్ల కంటే ఎక్కువ వోల్టేజ్నివ్వాల్సి ఉంటుంది. వోల్టేజ్ 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 వోల్ట్లు ఉన్నప్పటి వరకు డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఏమీ కనిపించలేదు. ఎందుకో తెలిసింది కదా, డయోడ్ కొనల మధ్య అవరోధ పొటెన్షియల్ కంటే తక్కువ పొటెన్షియల్ను అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్లు రంధ్రాలు అవరోధ పొటెన్షియల్ను దాటడానికి కావలసిన శక్తి లేకపోవటం వల్ల ఈ లేమిపొరను దాటిపోలేవు. కాబట్టి అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్ దాకా డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఉండదు. ఈ అవరోధ పొటెన్షియల్ కంటే వోల్టేజ్ ఏ కొద్ది మోతాదులో ఎక్కువైనా బ్యాటరీ ధనకొన రంధ్రాలను ఎన్ వైపుకు నెడుతుంది, అలాగే రుణకొన ఎలక్ట్రాన్లను పీకొన వైపుకు నెడుతుంది. ఇలా లేమిపొరకు ఇరువైపులా రంధ్రాల ఎలక్ట్రాన్ల వ్యాపనం వల్ల తదనుగుణమైన ఇతర మార్పుల వల్ల లేమిపొర మందం తగ్గుతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం అంతకంతకు పెరుగుతూ పోతుంటుంది. తిరోషక్మం, రివర్స్ బయాస్. ఇప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేసే విద్యుద్వలయాన్ని గమనించండి. డిసి పవర్ సప్లై వోల్టేజ్ను ఇప్పుడు 0 to 50 వోల్ట్స్కు సెట్ చేసుకుందాం. తిరోషక్మంలో ఎక్కువ వోల్టేజ్ను అందించాల్సి ఉంటుంది కాబట్టి మన డిఎంఎంలో వోల్ట్ మీటర్ ఫంక్షన్ స్విచ్ను 200 వోల్ట్ రేంజ్లో సెట్ చేసుకుందాం. అంటే వోల్ట్ మీటర్ 0 నుంచి 200 వోల్ట్ల దాకా కూడా మెజర్ చేయగలుగుతుందన్నమాట. డిఎంఎం ఫంక్షన్ స్విచ్ను మైక్రో యామ్మీటర్ 2000 మైక్రో యామ్స్ రేంజ్లోకి సెట్ చేసుకుందాం. పురోషక్మంలో ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ పీ కొనను బ్యాటరీ ధనధ్రువానికి, ఎన్ కొనను బ్యాటరీ రుణధ్రువానికి కలుపుతాం కదా. తిరోషక్మంలో రివర్స్ బయాస్లో దీనిని ఎగ్జాక్ట్గా రివర్స్ చేయాలి. అంటే డయోడ్ పీ కొన బ్యాటరీ రుణధ్రువానికి, డయోడ్ ఎన్ కొన బ్యాటరీ ధనధ్రువానికి కలుపుతాం. ఇదొక్కటే తిరోషక్మ వలయానికి పురోషక్మ వలయానికి ఉండే తేడా. మిగతా వలయంలో కనెక్షన్స్ అంతా ఒకే విధంగానే ఉంటాయి. అయితే 100 ఓంల నిరోధాన్ని తీసేసి 10 కిలో ఓంల నిరోధాన్ని డయోడ్కు శ్రేణిలో అనుసంధానం చేయాలి. ఇప్పుడు కూడా పురోషక్మం వలనే డయోడ్ కొనల మధ్యన వోల్టేజ్ను మారుస్తూ దానిలో ప్రవహించే కరెంటును నమోదు చేసుకోవాలి. అయితే తిరోషక్మంలో వోల్టేజ్ పెరిగే కొద్దీ కరెంట్ విలువలో పెద్దగా మార్పేమీ ఉండదు కాబట్టి వోల్టేజ్ను ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 వోల్ట్ కానీ 5 వోల్ట్స్ కానీ పెంచుకోవచ్చు. తిరోషక్మంలో పట్టికను చూద్దాం. చూడండి, ఈ పట్టికలో 2 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి, తిరోషక్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించిన వోల్టేజ్. దీన్ని వి సబ్స్క్రిప్ట్ ఆర్గా సూచిస్తాం. ఇది వోల్టులలో ఉంటుంది. 2వ కాలంలో ఇలా రాసుకుంటాం, తిరోషక్మంలో డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్. దీన్ని ఐ సబ్స్క్రిప్ట్ ఆర్గా రాసుకుంటాం. ఇక్కడ కరెంట్ మైక్రో యాంపియర్లలో ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్ని క్రమంగా పెంచుతూ మునుపటి వలని కరెంటు రీడింగులను నమోదు చేసుకుందాం. వోల్టేజ్ 0 వోల్ట్లు ఉన్నప్పుడు కరెంట్ 0 మిల్లీయాంపియర్లు ఉంది. ఈ విలువను పట్టికలో వేసుకుందాం. ఇప్పుడు డిసి పవర్ సప్లై పిడిని, అంటే నాబ్ను నెమ్మదిగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 1 వోల్ట్ ఉండేటట్లు చూద్దాం. ఇప్పుడు మైక్రో యామ్మీటర్ రీడింగ్ ఎంత ఉందో చూడండి, 0.2 మైక్రో యామ్స్ కదా. వోల్ట్ మీటర్ మైక్రో యామ్మీటర్ డిస్ప్లే చేసిన విలువల్ని పట్టికలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు వోల్ట్ మీటర్ డిస్ప్లే 2 వోల్ట్స్ ఉండేటట్లుగా
పవర్ సప్లై పిడిని తిప్పుదాం. మైక్రో అమ్మీటర్ రీడింగ్ 0.3 మైక్రో యామ్స్ అని వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ను కూడా పట్టికలో వేసుకుందాం. ఇలా వోల్టేజ్ని క్రమక్రమంగా పెంచుతూ కరెస్పాండింగ్ కరెంట్ వాల్యూస్ని పట్టికలో నోట్ చేసుకుంటూ పోవాలి. మనం ఉపయోగిస్తున్న ఈ డయోడ్ 1N4001. ప్రతి డయోడ్కు దాని రకాన్ని బట్టి, పార్ట్ నెంబర్ను బట్టి కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు, మ్యాక్సిమం ఫార్వర్డ్ కరెంట్ అంటే ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ పాడవకుండా తన ద్వారా అనుమతించే గరిష్ట కరెంట్, అలాగే రివర్స్ బ్రేక్డౌన్ వోల్టేజ్. ఉదాహరణకి 1N4001 రివర్స్ బ్రేక్డౌన్ వోల్టేజ్ 50 వోల్ట్లు, అంటే రివర్స్ బయాస్లో 50 వోల్ట్ల విద్యుచ్ఛాలక బలాన్ని ఈ డయోడ్కు అనువర్తింపజేసినప్పుడు దానిలో ఒక్కసారిగా కరెంటు పెరిగిపోయి ఆ డయోడ్ బ్రేక్డౌన్ అవుతుంది. ఇది వర్చువల్ ల్యాబ్ కాబట్టి విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, బ్రేక్డౌన్ను చూపించడానికి 50 వోల్ట్స్ వరకు వోల్టేజ్ని పెంచి కరెంటు విలువలను రాసుకున్నాం. నిజానికి మీరు ప్రయోగశాలలో డయోడ్ వోల్టేజ్ విలువల్ని గరిష్టంగా 30 వోల్ట్ల వరకు పెంచుకొని తదనుగుణమైన కరెంటును నమోదు చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ బయాస్లో వివిధ వోల్టేజ్ విలువలకు కరెంటు విలువల్ని నమోదు చేసుకున్న పట్టికను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ విలువల పట్టికను ఒక్కసారి గమనిస్తే మనకు ఏమి అర్థమవుతుంది? డయోడ్ను తిరోశక్మంలో అనుసంధానించినప్పుడు దాని ద్వారా కేవలం మైక్రో యాంపియర్ల పరిమాణంలో మాత్రమే కరెంటు ప్రవహిస్తుంది. వోల్టేజ్ను పెంచుతూ పోయినప్పటికీ డయోడ్ ద్వారా ప్రవహించే కరెంటు పరిమాణంలో పెద్దగా మార్పు లేక దాదాపు స్థిరమైన పరిమాణంలో కరెంటు ప్రవహిస్తుంది. అయితే డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ డయోడ్ యొక్క బ్రేక్డౌన్ వోల్టేజ్ కంటే ఎక్కువైనప్పుడు మైక్రో యాంపియర్ల పరిమాణంలో ఉన్న కరెంట్ ఒక్కసారిగా మిల్లీ యాంపియర్ల పరిమాణంలోకి పెరిగిపోతుంది. ఇప్పుడు డయోడ్ తిరోశక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్యన అనువర్తించిన వోల్టేజ్ వీని ఎక్సక్షం మీదను, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఐని వైఅక్షం మీదను తీసుకొని గ్రాఫ్ గీద్దాం. ఆ గ్రాఫ్ ఎలా వచ్చిందో చూడండి. ఈ గ్రాఫ్ డయోడ్ను తిరోశక్మంలో అనుసంధానం చేసినప్పుడు వోల్టేజ్ కరెంటుల మధ్య ఉన్న అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను గమనిస్తే మొదట వోల్టేజ్ పెరిగిన కొద్దీ స్వల్పంగా కరెంటు పెరుగుతుందని, ఆ తర్వాత వోల్టేజ్ను ఎంత పెంచినా కరెంటు పెరగకుండా దాదాపు సమానంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే డయోడ్ యొక్క బ్రేక్డౌన్ వోల్టేజ్ వద్ద కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోతుందని మన కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం. ప్రస్తుతం మన ప్రయోగశాలల్లో వివిధ కంపెనీల రెడీమేడ్ కిట్స్ను ఉపయోగిస్తున్నాం కదా. వాటిని పరిశీలిస్తే మనకు తెలిసేదేమిటంటే వాటిలో ఉపయోగిస్తున్న డయోడ్లు 1N4007 సిలికాన్ డయోడ్లు లేదా OA69 వంటి జర్మేనియం పాయింట్ కాంటాక్ట్ డయోడ్లు. 1N4007 బ్రేక్డౌన్ వోల్టేజ్ సుమారు 1000 వోల్టులు. OA69 వంటి జర్మేనియం డయోడ్ల బ్రేక్డౌన్ వోల్టేజ్ కూడా 100కు పైగానే ఉంది. కాబట్టి మన ప్రయోగశాలల్లో భద్రతారీత్యా ఇంత ఎక్కువ మొత్తంలో వోల్టేజ్లను ఇవ్వలేం. కాబట్టి బ్రేక్డౌన్ దగ్గర బ్రోకెన్ లైన్స్తో కరెంటు పెరుగుదలను సూచిస్తే సరిపోతుంది. ఇక డయోడ్ను తిరోశక్మంలో అంటే రివర్స్ బయాస్లో కలిపినప్పుడు డయోడ్లో జరిగే మార్పులను గమనిద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ను ఒక్కసారి గమనిద్దాం. డయోడ్ పీకొనను బ్యాటరీ రుణధ్రువానికి, ఎన్కొనను బ్యాటరీ ధనధ్రువానికి కలుపుదాం. అంటే ఇప్పుడు డయోడ్ను తిరోశక్మంలో కలిపామన్నమాట. తిరోశక్మంలో పిఎన్ ప్రాంతాలలోని మైనారిటీ వాహక కణాలు వాహకత్వంలో పాత్ర పోషిస్తాయి. కాబట్టి పి ప్రాంతంలోని మైనారిటీ వాహక కణాలైన ఎలక్ట్రాన్లను కూడా పరిగణలోకి తీసుకుందాం. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో
మైనారిటీ వాహక కణాలైన రంధ్రాలను పరిగణలోకి తీసుకుందాం. ఈ స్థితిలో పి ప్రాంతంలో ఉన్న రంధ్రాలను బ్యాటరీ యొక్క రుణధ్రువం ఆకర్షిస్తూ ఉండడం వల్ల రంధ్రాలు సంధికి దూరంగా జరుగుతాయి. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రాన్లను బ్యాటరీ యొక్క ధనధ్రువం తన వైపుకు ఆకర్షిస్తుంది. తద్వారా ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరుగుతాయి. ఇలా పి ఎన్ ప్రాంతాలలోని రంధ్రాలు ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరగడం వల్ల లేమిపుర మందం పెరుగుతుంది. అందువల్ల కరెంటు దాదాపు శూన్యమవుతుంది. అయితే పి ఎన్ కొనలలోని మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కొంత లీకేజ్ కరెంట్ డయోడ్ ద్వారా ప్రవహిస్తుంది. పి కొనలో ఎలక్ట్రాన్లు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఈ ఎలక్ట్రాన్లను బ్యాటరీ రుణధ్రువం వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఎన్ కొనలో రంధ్రాలు మైనారిటీ క్యారియర్స్. ఈ రంధ్రాలను బ్యాటరీ ధన కొన వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఇలా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ చలనం వల్ల తిరోసెక్మంలో డయోడ్ ద్వారా అతి స్వల్ప పరిమాణంలో కరెంట్ ప్రవహిస్తుంది. తిరోసెక్మంలో డయోడ్ ద్వారా ప్రవహించే కరెంటు దానికి అనువర్తించిన వోల్టేజ్పై ఆధారపడి ఉండదు. కాబట్టి గ్రాఫ్లో చూస్తే వోల్టేజ్ పెరిగినప్పటికీ కరెంటు ఎక్సక్షానికి దాదాపు సమాంతరంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఈ సమాంతరంగా ఉండే తిరోసెక్మ అభిలక్షణ వక్రభాగాన్ని సంతృప్తీకరణ విద్యుత్ ప్రవాహ ప్రాంతము, సాచురేషన్ రీజియన్ అని అంటాం. అయితే ఈ సాచురేషన్ రీజియన్ దాటిన తర్వాత ఒక వోల్టేజ్ వద్ద మాత్రం కరెంటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందిగ్ధ వోల్టేజ్నే భంజన వోల్టేజ్ లేదా బ్రేక్డౌన్ వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ వద్ద డయోడ్ యొక్క సంధికి సమీపంలోని సమయోజనీయ బంధాలు తగినంత శక్తి లభించటం వల్ల విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియలో సమృద్ధిగా వాహక కణాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ రకంగా తిరోసెక్మంలో డయోడ్ పనిచేసే తీరును, దానిలో జరిగే అంతర్గత మార్పులను అధ్యయనం చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఎలక్ట్రానిక్స్ గురించి ఇంతకుముందు మీకు అంతగా పరిచయం లేనందువల్లను కంప్యూటర్ యుగంలో ఈ అర్ధవాహక సాధనాలపై క్షుణ్ణమైన అవగాహనను పెంపొందించాల్సి ఉన్నందువల్లను ఈ ప్రయోగాన్ని ఇంత సమగ్రంగా చర్చించాల్సి వచ్చింది. ఫలితం, మనం ఉపయోగించిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ = 0.65 వోల్ట్స్. జాగ్రత్తలు: నిరోధకం లేకుండా డయోడ్ను బ్యాటరీకి నేరుగా అనుసంధానించకూడదు. అధిక విద్యుత్ ప్రవాహాల వల్ల డయోడ్ చెడిపోకుండా దానిని రక్షించడానికి ఒక నిరోధకాన్ని డయోడ్కు శ్రేణిలో కలపాలి. పురోసెక్మంలో పొటెన్షియల్ విలువలను మార్చినప్పుడు చిన్న వ్యవధులలో మాత్రమే పెంచాలి. తిరోసెక్మంలో డయోడ్ కొనల మధ్య అప్లై చేసే వోల్టేజ్ ఆ డయోడ్ యొక్క బ్రేక్డౌన్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వైవా ప్రశ్నలు: 1. పి రకం ఎన్ రకం అర్ధవాహకాలను నేరుగా కలిపి పిఎన్ జంక్షన్ డయోడ్ను తయారు చేయలేము, ఎందువల్ల? 2. పి రకం అర్ధవాహకం ధనాత్మకమా, ఋణాత్మకమా, తటస్థమా, ఎందుకు? అలాగే ఎన్ రకం అర్ధవాహకం ఋణాత్మకమా, ధనాత్మకమా, తటస్థమా, ఎందువల్ల? 3. అర్ధవాహక సాధకాలకు ఓం నియమం వర్తిస్తుందా? 4. పి రకంలో రంధ్రాల సంఖ్య ఎందుకు ఎక్కువ, ఎన్ రకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎందుకు ఎక్కువ? 5. డయోడ్ ఒక స్విచ్ వలె పనిచేస్తుంది అని అంటాము, ఎందుకు?